జనసేన వలసల సీజన్ మొదలైందా? ప్రస్తుతానికి బాలినేని సామినేని కనిపిస్తున్నా మరికొందరు జంపింగ్ చేసేందుకు రెడీ అవుతున్నారని ప్రచారం. ఓటమి భారం నుంచి జగన్ పూర్తిగా తేరుకోకముందే పవన్ అన్నంత పని చేస్తున్నారా? అసలు ఈ చేరికలపై సేనాని వ్యూహం ఏంటి? విరిగిన రెండు ఫ్యాన్ రెక్కలు, గాజు గ్లాసుకు కొత్త మెరుపులు, ఈ ఇద్దరేనా ఇంకా ఉన్నారా? వైసీపీని ఉతికారేసిన పవన్ ఆ తాను ముక్కలైన బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను ఎందుకు పార్టీలో చేర్చుకున్నారు? ఇప్పుడు నేను ఒక్కటి చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు నేను ఎప్పుడు మాట్లాడలేకపోయినా కూడా మాకు ఇండైరెక్ట్గా కొన్ని విషయాల్లో నాకు ఆయన నచ్చాడు. ఆయన పబ్లిక్ మీటింగ్లో 2-3 సార్లు వైఎస్ఆర్ పార్టీలో మంచి వాళ్ళు ఉన్నారు, బాలినేని శ్రీనివాసన్ లాంటి వాళ్ళని ఆయన నాతో పరిచయం లేకపోయినా కూడా మాట్లాడిన వ్యక్తి. ఆ మనసు ఆయన నా మీద అంత చూపించాడు, నాకు అది చాలు. నేనేమి డిమాండ్స్తో నేనేమి పట్టికి పోవట్లేదు, నేను ఆయన స్వచ్ఛంగా పోయేదానికి. ఒకవైపు 100 రోజుల ప్రోగ్రెస్ రిపోర్ట్, మరోవైపు ఆపరేషన్ ఆకర్ష్, పవన్ కళ్యాణ్ టార్గెట్ జగనేనా. జగన్ గుర్తు పెట్టుకో, అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేనే కాదు, వచ్చిపోకో. జనసేనాని పవన్ కళ్యాణ్ పొలిటికల్ డైలాగ్ గుర్తుందా? ఎన్నికల సమయంలో మార్మోగింది, స్టేట్ మొత్తం రీసౌండ్ ఇచ్చింది. ఇప్పుడు దీన్ని బయటకు తీస్తున్నారు జన సైనికులు. తమ నాయకుడు సైలెంట్ గా పని కానిచ్చేస్తున్నారని చెప్తున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ప్రతీకార పాలిటిక్స్ ఉండవని అంతా అనుకున్నారు. కానీ 100 డేస్ రివ్యూ మీటింగ్ సాక్షిగా నా రూటే సపరేటు అన్నట్లు పవన్ నిరూపించుకుంటున్నారు. వ్యక్తిగతంగా జగన్ను విమర్శించకపోయినా ప్రతీకారాలకు పాల్పడి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దని సొంత క్యాడర్కు వార్నింగ్ ఇచ్చినా ఈ సీన్ ముందు దిగదుడిపే అయ్యాయి. రాజకీయ పార్టీలో ఆయారం గయారాంలు కామన్, కానీ వీళ్ళిద్దరున్నారే బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను సంథింగ్ స్పెషల్. ఎందుకంటే ఇద్దరు వైఎస్ఆర్ కు అత్యంత సన్నిహితులు. ఆయన రాజకీయ వారసుడు జగన్మోహన్ రెడ్డికి కూడా నిన్నటి వరకు సన్నిహితులే, ప్రత్యేక గుర్తింపు ఉన్నవాళ్లే. జగన్ కుటుంబంతో బాలినేనికి బంధుత్వం ఉంది, కానీ తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే అన్నట్లు చుట్టరికాలు, రాజకీయాలు వేర్వేరు అంటూ తన రాజీనామా లేఖలో కుండబద్దలు కొట్టారు బాలినేని వాసు. వైసీపీలో అసంతృప్తులు ఉన్నారంటూ పాత విషయాన్నే కొత్తగా చెప్పిన బాలినేని శ్రీనివాసరెడ్డి, జంపింగే వాళ్లకు మిగిలిన ఆప్షన్ అంటూ తనదైన సలహా ఇచ్చారు. ఇప్పుడు పార్టీలు పార్టీలో ఇబ్బంది పడిన వాళ్ళు ఉంటే డెఫినెట్ గా నేను చాలా ఓపికగా ఉన్నాను. ఇప్పుడు దాకా ఓపిక కూడా అయిపోయింది, అందువల్ల పార్టీ మారాల్సి వచ్చింది. ఇక సామినేని ఉదయభాను విషయానికి వస్తే, వైఎస్ఆర్ పిసిసి అధ్యక్షుడిగా పనిచేసిన టైం నుంచి ఆయనతో కలిసి నడిచారాయన. వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ వెంటే ఉన్నారు. అలాంటిది సడన్ గా ప్లేట్ ఫిరాయించడం మామూలు విషయం కాదు. ఈ నిర్ణయం వెనుక చాలా అంతర్మదనం, అధిష్టానం నుంచి బుజ్జగింపులో తెగదెంపులో జరిగి ఉంటాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ఉదయభాను నమ్మకస్తుడిగా పేరుంది. అలాంటిది ఆయన జగన్ను వీడడం, పార్టీ క్యాడర్ను డైలమాలో పడేసే విషయం అనే అభిప్రాయం వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారితో కలిసి విషయాలు మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా రేపు మా కాన్స్టిట్యున్సీలో కార్యకర్తలు, వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు ముఖ్య సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఆ సమావేశంలో మరి వారికి కూడా నా యొక్క అభిప్రాయాన్ని వారికి కూడా తెలియజేసి నేను అక్కడే వారందరి సమక్షంలోనే వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను. ఆ తర్వాత 22వ తారీఖున సాయంత్రం ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో అందరం కూడా జాయిన్ అవుతున్నాం ఇక్కడ. సో ప్రచారంలో జగన్ కు పవన్ ఇచ్చిన వార్నింగ్ ఆచరణలోకి వచ్చేస్తున్నట్టే, ఆ దిశగా ఇది తొలి అడుగని జన సైనికుల మాట. అయితే ఎన్నికల సమయంలోని అధినేతపై అసంతృప్తి వ్యక్తం చేసిన బాలినేనిని బయటికి లాగడంలో సక్సెస్ అయిన పవన్, తొలి నుంచి టీడీపీతో కొట్లాడిన నేతల్ని కూటమిలో ఎలా సర్దుబాటు చేస్తారనేది ఆసక్తిగా మారింది.